మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి మెదక్ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్ష అర్చనలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో చెట్లు మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, సిద్ధిరామరెడ్డి, జిపి స్వామి, అబ్దుల్ పాషా, గురుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన శాసనమండలి సభ్యులు, కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి అయినటువంటి మన ప్రియతమ నాయకులు అన్న షేర్ సుభాష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన నిజాంపేట మండల కేంద్రంలో మరియు వివిధ గ్రామాలలో కూడా ఈరోజు జోగిపల్లి సంతోష్ గారి పిలుపు మేరకు మొత్తం తెలంగాణను హరిత వనం చేయాలనే సంకల్పంతో ఏదైతే ఉంటుందో నా బర్త్డే సందర్భంగా పుట్టినరోజు జన్మదిన సందర్భంగా నిజాంపేట గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అన్న పిలుపు మేరకు, అభిమానుల పిలుపు మేరకు మనము చెట్లు నాటడం జరిగింది. అదే సంకల్పంతో చెట్లు నాటడం జరిగింది. 14 గ్రామాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మనం మెదక్ బయలుదేరి వెళ్తున్నాము. అన్న ఆయురారోగ్యాలతో అదేవిధంగా తన అన్న కోరుకునే కోరికలను నెరవేరాలని చెప్పేసి ప్రజలకు సేవ చేసేదానికి అన్నకు ముందుండాలి అని చెప్పేసి కోరుకుంటూ పెద్ద మొత్తంలో అన్నకు బర్త్డే విషస్సు చెప్తున్నాము.